కనుండి సార్, మాది వరంగల్. చెప్పండి, ఏం పేరు? శ్రీనివాస్ అండి. చెప్పండి. అంటే ఇప్పుడు ఇది చెప్తూ కొడతా అని చెప్పి కోమటిరెడ్డి అన్నారు కదండి రైతులనే, కానీ మిగతా ఛానల్స్లలో ఎలా చేస్తున్నారంటే సార్, ఇది అన్నది రైతులను కాదు కేసీఆర్ని కేటీఆర్ని అన్నారు అని చెప్పేసి ఇట్లా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ని కేటీఆర్ అధికారంలో లేరు, వాళ్ళని కొట్టే అవసరం ఏమున్నది? రైతు బంధు ఇవ్వలేదు అనేది వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము అన్నది వాళ్ళని రైతులను కాదు అనేది ఈ తొలి తెలుగు ఛానల్ వాళ్ళు ఇప్పుడు ఇలా టాపిక్ డైవర్ట్ చేసి మళ్ళీ ప్రచారం చేస్తున్నారు అన్నట్టు అలా చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు ఏ ఛానల్ చేసినా గానీ ఆయన అన్న ఎవరిని అన్నాడు? రైతు బంధు అడిగిన వాళ్ళని అన్నాడు కదా. రైతులను కాదు నేను అన్నది, ఎవరైతే అడుగుతున్నారో వీళ్ళు కేటీఆర్ వీళ్ళే అడుగుతున్నారు కదా వీళ్ళనే అన్నట్టుగా అన్నారు. మీరు ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు కేటీఆర్ వాళ్ళని చెప్పేసి అట్లా అంటున్నాడు అన్నట్టు. ఇప్పుడు రైతు బంధు ఇవ్వడానికి కేసీఆర్ కేటీఆర్ అధికారంలో లేరు, వాళ్ళు ప్రతిపక్షంలో, మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా అడిగిందో వీళ్ళు అట్లే అడుగుతున్నారు రైతు బంధు పైసలు ఏమైనా అని. అంటే అంటే చెప్పు తీసుకుని కొడతారా? వేసినా కూడా ఈసారి వేస్తారు అనుకుంటా సార్, ఇట్లా అట్లా తీసుకొని చేస్తారు కానీ మళ్ళీ మనకు నెక్స్ట్ సీజన్ నుంచి అయినా ప్రాబ్లం ఉంటది. 40 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారన్న, ఇంకా 30 లక్షల మంది కేసినా అని చెప్తా ఉన్నారు వీళ్ళు, కానీ అసలు ఎంత మంది కేసురు, ఇంకా ఎవరికి గవర్నమెంట్ నుంచి సమాచారం లేదు. అది ఒక నాటల సిస్టమ్ లాగా అయిపోయింది, ఒకరికి వస్తుంది ఒకరికి రావట్లే. ఇప్పుడు సరే, ఇప్పటి వరకు వాళ్ళ తన డేటా ఉంటే ఎకరా 2 ఎకరాల లోపు వేసినాము పగడ్బందీగా, ఎకరా లోపు 2 ఎకరాల లోపు వేసినామని చెప్పి పగడ్బందీ చెప్పమనండి, అట్లా చెప్పట్లేదు. వేసినాము కదా 30 లక్షలు, ఒకరికి వస్తుంది ఒకరికి రావట్లేదు సార్. అలా ఉంది. ఇప్పుడు 10 క్వింటాలు ఉన్నాయన రాలేదంటాడు ఒక ఆయన, ఏమంటాడు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయన పడ్డాయి అంటాడు. ఇది ఎలా ఫిల్టర్ చేస్తున్నారా, మళ్ళీ ఏమన్నా ఫిల్టర్ సిస్టమ్ చేసారా ఏంటిది అనేది, ఏమన్నా మళ్ళీ రేషన్ కార్డు చెకింగ్ ఇలా ఏమన్నా చెకింగ్ చేస్తున్నారా ఎట్లా చేస్తున్నారా అనేది మనకు క్లారిటీ అనేది ఇవ్వట్లేదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని ఎవరు అడగలేదు కదా అన్న, ఏమని అంటే 9 తారీఖు నాకు రైతు బంద్ అయ్యి, 9 తారీఖు నువ్వు రుణమాఫీ చేయి, 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేయండి అని తెలంగాణ ప్రజలు ఎవరు అమ్మలే. మార్పు కావాలనుకున్నారు, మార్పు ఇచ్చిర్రు, కానీ నువ్వు 2 సంవత్సరాల కేసా. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఉన్నది, డిసెంబర్ 2 నుంచి 2023 డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 2, 2004 వరకు జాబ్స్, 2 లక్షల జాబ్ భర్తీ చేస్తున్నారు అట్లా చెప్పేది ఉండే. నువ్వు 100 రోజుల కార్యక్రమం ముందల పెట్టుకొని అన్ని పీపుల్, ఇప్పుడు ఎవరిని ఎవరు మభ్య పెట్టినట్టు, ఇప్పుడు అంటే ఆశ చూపించినట్టే కదా అన్న. అవునవును. ఇంకోటి ఏంటి సార్, వీళ్ళు ఇప్పుడు ఇలానే వేసుకుంటా ఎంపీ ఎలక్షన్స్ వరకు ఇలానే వేస్తారు, కొంతమందికి ఇస్తున్నాం అన్నట్టుగా. అవును. కానీ తర్వాత అయినా మనకి ఈ ప్రాబ్లం అనేది కంటిన్యూ అవుతుంది అని అర్థం అయిపోతుంది సార్. ఎందుకంటే మేబీ ఇప్పుడు ఎక్కడో అప్పు తీసుకొని చేస్తారు, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని. అవును. మేబీ ఇంకా 30 డేస్ 100 డేస్ లోపల, తర్వాత నెక్స్ట్ సీజన్ నుంచి అయితే మనకి ఎప్పుడు ఇలా ప్రాబ్లం ఉంటే ఉండదు అని అర్థం అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళని చూస్తే, వీళ్ళు కాలయాపన చేస్తున్నట్టు దాని ప్రకారం చూస్తే వచ్చే నెలలో ఎలాగైనా దాన్ని ఏమంటారు మనకు తెచ్చిస్తారు సార్, ఏదో రకంగా నోటిఫికేషన్ వస్తుంది అన్న. నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం చేయనీక రాదు. ఇప్పుడేమో కేసీఆర్ మేబీ నోటిఫికేషన్ ముందే ఏమన్నా ఇచ్చినా కూడా మనకైతే అర్థం అయిపోతుంది కదా. ఇప్పుడు ఇచ్చినా కూడా, ఇప్పుడు ఈ సీజన్ కి ఇచ్చినా కూడా నెక్స్ట్ సీజన్ కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటది అని నేను అనుకున్నా సార్. అంటే నేనే అది కరెక్ట్ అన్న. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ గత గవర్నమెంట్ మీద విమర్శిస్తా ఉన్నారు, అప్పులు చేసిన అంటారు. ఇప్పుడు ఇది ఒక పీరియడ్ నడుస్తా ఉన్నది, తర్వాత నోటిఫికేషన్ పడ్డానికి ఏమంటారు అంటే మేము రైతు బంధు చేద్దామని రెడీ చేసుకున్నాక మోడీ ఆపిండు అని చెప్పి చెప్తారు. ఇక్కడ గల్లీలో రాజకీయం అయిపోతే అప్పుడు ఢిల్లీకి పోతుంది. ఇప్పుడు ఇది కాళేశ్వరం కూడా ఎందుకు సార్, మేడి గడ్డది మొత్తమే ఫెయిల్ అయిందని అని చెప్పేసి అంటున్నారు. అవును, మరి దాని మీద విచారణ చేస్తాము 4 రోజులలో కేసీఆర్ ని లోపల, కేటీఆర్ ని కవిత. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు ఏమంటున్నారు అంటే, మీకు దమ్ముంటే విచారణ చేయరు అంటున్నాడు. వాళ్ళు చెయ్యకండి, మీకు మీ అనుకుంటా మీకు సపోర్ట్ చేస్తామంటారు, మీకు దమ్ముంటే చేయరు అంటారు. మరి వీళ్ళకి దమ్ము లేక చేస్తలేరా, మరి ఏందో అర్థమైతలేదు. కానీ ఏ ప్రాజెక్ట్ అయినా ఎవరైనా కూడా మొత్తం ఎంటైర్లీ ఫెయిల్ కావాలనేది ఎవరైతే చేయరు కదా. ఏ గవర్నమెంట్ అయినా, ఏ పొలిటికల్ అయినా 10 పైసలు తిన్నా కూడా 20 పైసలు అందా మన అయినా కరెక్ట్ గా మంచి అయినా చేద్దామని చూస్తారు కదా. ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా అది ప్రాజెక్టే ఫెయిల్ అని చెప్పేసి అంటున్నారు. అది అదే ఏంది అనేది అర్థమవుతలేదు. ఏంటంటే సింపుల్ గా వాళ్ళకు కాలయాపన చేయడానికి ఒకటి దొరకాలి, అది కాళేశ్వరం దొరికింది. ఇప్పుడు కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల పేరు చెప్తా ఉన్నారు. సరే, కేసీఆర్ గవర్నమెంట్ లా కేసీఆర్ ఒక ఇంజనీర్ గా ప్రవర్తించి కట్టిండా, అది ఏదో జరిగింది, కాళేశ్వరం కట్టిరు, ఫస్ట్ పాయింట్. కానీ మరి కాళేశ్వరం మీద జరిగిన ప్రతి ఒక్కరు విచారణ చేస్తా అని చెప్పినటువంటి వాళ్ళు మరి మెగా కృష్ణారెడ్డి గురించి ఎందుకు టాపిక్ తీయట్లేదు?
మెగా కృష్ణారెడ్డి గురించి కూడా టాపిక్ తీయాల్సినటువంటి అవసరం ఉన్నది కదా, ఆయననే కదా కాంట్రాక్టర్, మరి ఆయన ఆయనని ఇప్పుడు ఆయన వెనకేసుకొస్తున్నాడే కదా. ఆయన మెగా కృష్ణారెడ్డి పేరు కనీసం ఏడంటే ఏడు అనిపిస్తలేదు. అంటే ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణారెడ్డి అమ్ముడు పోయిందా? రైట్, థ్యాంక్ యూ అన్న.